ఎల్లప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్ బీసీసీఎం అని ప్రకటించగానే 27 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ నాయకత్వం భాగస్వామ్యం త్యాగం 9.5 సంవత్సరాల పాలనపై స్పష్టమైన మనోభావాలతో ఉన్న బీసీలపై నాయకులు విరుద్ధంగా ప్రవర్తించాలా అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ ఒత్తిడి తెస్తున్న వర్గాలను ప్రశ్నించారు 2018 నుండి తమ ఆకాంక్షలకు విరుద్ధంగా ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న బీజేపీని 2023 ప్రథమార్థం వరకు ప్రధాన పక్షంగా గుర్తించి బీసీలు గౌరవించలేదా అని ప్రశ్నించారు 2-3% ఉన్న బీజేపీ ఓటింగ్ పరిమితిని 35% పైగా పెంచలేదా అని ప్రశ్నించారు కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతిపై అకస్మాత్తుగా పోరాటం ఆపి రాజీపడ్డ తర్వాతనే ప్రజలు బీసీలు యూటర్న్ తీసుకునే విధి లేని పరిస్థితికి తెచ్చింది బీజేపీ కాదా అని ఆయన ప్రశ్నించారు ఇవన్నీ తెలిసిన బీజేపీ ప్రధాన ప్రత్యామ్నాయంగా ఉన్న ఆర్మూర్ అంబర్పేట్ నిర్మల్ ముదోల్ హుజూరాబాద్ గజ్వేల్ నిజామాబాద్ కరీంనగర్ మహేశ్వరం సిర్పూర్ కోర్ట్ల గోషామహల్లలో బీసీలు ముందుండి మద్దతు ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు తెలంగాణ ఉద్యమకారులు విద్యాధిక యువకులు 60% పైగా సర్పంచులు స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రభుత్వ వంచిత వర్గాలు ఉద్యమ స్ఫూర్తితో ఈ ప్రభుత్వాన్ని అంతంకై ప్రయత్నిస్తుంటే వారి మనోభావాలకు వ్యతిరేకంగా బలహీనమైన ప్రత్యర్థితో ప్రజాకాంక్షలకు విరుద్ధంగా ప్రవర్తించి ఒత్తిడికి తలొగ్గడం సాధ్యం కాదని తెలిపారు ప్రభుత్వ పార్టీల మధ్య అవగాహనతో నిమిత్తం లేకుండా ఎన్నికల నాటికైనా బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ భౌతికంగా ఉంటే మద్దతు ఇవ్వడానికే కాదు సంతోషించడానికి కూడా బీసీలు ముందుంటారని ఆ పార్టీ మద్దతుదారులు తెలిపారు అనేటటువంటి ఒక న్యాయమైన నక్కుకు వీళ్ళు వారసులు తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటులో కానీ వీళ్ళు స్టేక్ హోల్డర్స్ వీళ్ళు భాగస్వాములు కేసీఆర్ సొంత కృషితోటి కానీ ఇంకోరు సొంత కృషితోటి కానీ ఎన్టీ రామారావు లాగా వీళ్ళకు అధికారం వస్తే బీసీలకేం బాధ లేదు అయితే అడుగడుగున బీసీలు ఉన్నారు ఈ 24 సంవత్సరాల ప్రభుత్వంలో కానీ ఉద్యమంలో కానీ ఉన్నటువంటి బీసీలకు కొన్ని మనోభావాలు నేచురల్గా ఏర్పడతాయి అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడ్డది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు ఏం జరిగింది అనేటటువంటి దాని మీద కూడా ఈ 10 సంవత్సరాల పాలనలో మాకేం ఒరిగింది అనేటటువంటి దాని మీద కూడా వాళ్ళు స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ఉండరు అదేవిధంగా విద్యాధిక నిరుద్యోగులు ఉండరు వీళ్ళు దాదాపు 30 లక్షల మంది ఈ 10 సంవత్సరాలుగా వాళ్ళకు ఉద్యోగాలు రాక వాళ్ళందరూ కూడా ఒక తరం అనేటటువంటి నాశనమైంది అదేవిధంగా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ గతంలో వీళ్ళు దాదాపు 34% నుంచి 70% వరకు అఫీషియల్గా అన్అఫీషియల్గా ఉండేటువంటి సర్పంచులు కానీ రిప్రజెంటేటివ్స్ కానీ వీళ్ళకి ఏంటిదంటే ఎలక్టెడ్ అయిన తర్వాత కూడా వీళ్ళకు ఈ వీకర్ సెక్షన్స్ ప్రభుత్వంలో పార్టిసిపేట్ చేయడం అనేటటువంటి ఒక ఫ్యూడల్ సిస్టమ్ ద్వారా వీళ్ళను వంచితం చేసిండు వీళ్ళకి ఫండ్స్ చేయకుండా ఆత్మార్పణలు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి విధంగా ప్రేరేపించారు అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు ఉన్నారు ఇట్లా ఎన్నో రకాల మంది బీసీలు అందరూ కూడా ఈ సిస్టంలో కూడా ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళు 24 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంను ఈ పార్టీని చూసిన తర్వాత వాళ్ళకు ఒక మనోభావాలు ఏర్పడ్డాయి ఇది ఈరోజు నడుస్తున్నది ఏంటిదంటే 2018 నుంచి స్పష్టంగా నడుస్తుంది ఏంటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం అనేటటువంటిది బీసీల నేతృత్వంలో ఒక భావవ్యాప్తి అనేటటువంటి భావ ఉద్యోగం అనేటువంటి నడుస్తుంది ఇది ఇటువంటి నడుస్తున్న టైంలో బీసీల నాయకులు అయితే మాత్రాన మేము వాళ్ళ మనోభావాలకు వ్యతిరేకంగా పోయి వాళ్ళని ప్రభావితం చేయాల్సినటువంటి ధర్మం మాకుందా వాళ్ళ ఒక స్పష్టమైన బాధితులైనటువంటి వాళ్ళ మీద మేము ఒత్తిడి చేసేటటువంటి అవసరము మాకుందా వాళ్ళని ఎందుకు మేము ప్రభావితం చేయాలి వాళ్ళు సిస్ట కరెక్ట్ పద్ధతి ప్రకారం ఉన్నారు ఇదే బీజేపీ విషయం తీసుకుంటే 2018 నుంచి 2023 ప్రథమార్థం వరకు ఈ బీసీలు కానీ ప్రజలందరూ కూడా ఈ బీజేపీని మోసిండ్రు వీళ్ళు మొత్తం ప్రతి ఎన్నికల్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ అయినరు 2% ఉన్నటువంటి బీజేపీకి 35% తీసుకొచ్చిండ్రు వీళ్ళు అటువంటి అంత త్యాగం చేసి బీజేపీని ప్రమోట్ చేస్తే వీళ్ళు తమ అధికారం కొరకు తన ఆర్థిక ప్రయోజనాల కొరక రాజకీయ ప్రయోజనాల కొరక వీళ్ళు ఆలోచించబడి 2023 ద్వితీయార్థంలో కూడా వీళ్ళు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వీళ్ళు లాలుచేయబడడం కారణంగా లాస్ట్ మినిట్లో కూడా వీళ్ళు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది అంటే దోషులు బీసీలా దోషులు మీ స్వయంకృతాపరం కారణంగా బీజేపీ సిస్టంకు ప్రజలు వ్యతిరేకంగా మారుతున్నటువంటి టైంలో కూడా బీసీలుగా ఎందుకు మీరు దోషులుగా చిత్రీకరిస్తున్నారు వీళ్ళని ఈ మూమెంట్లో మీరు నిజంగానే బీసీ సీఎం అనేటటువంటిది మీకు ఉంటే ఈ 5-4.5 సంవత్సరాలు మీరు ప్రధాన ప్రత్యక్షం ఉంటారు కదా మీరు అప్పుడు బీసీ సీఎంని మీరు ఎందుకు ప్రమోట్ చేయలేదు మీరు బీసీ సీఎం కావాలనుకుంటే మీరు ఇప్పుడు లాస్ట్ మినిట్లో వచ్చి బీసీ సీఎం అనేటటువంటి తీసుకొచ్చేసేసి ఈ 4 సంవత్సరాలుగా ఉన్నటువంటి సిస్టంలో కూడా ఎన్నడూ కూడా మీరు బీసీలను తీసుకురాకుండా కుల సంఘాలను కానీ బీసీ సంఘాలను కానీ కాన్ఫిడెన్స్లో తీసుకుండా లాస్ట్ మినిట్లు వచ్చేసేసి మీరు బీసీసీఎం అనగానే మేము ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పోయి బీజేపీ అంటుంది కాబట్టి వాళ్ళు ఇమ్మడబడి మేము పోవాలన్నా అంటే ప్రజల మనోభావాలు మేము గుర్తించాల్సినటువంటి అవసరం బాధ్యత మాకు లేవా
ఎవరో చెప్తే మేము వెంటనే వాళ్ళ వెనకాల పోయి ఒక చిన్న సెంటిమెంట్ తీసుకురాగానే వీళ్ళ ఆలోచన విధానాలకు మేము డైల్యూట్ కావాలనా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా బీజేపీని మేము ప్రమోట్ చేయాలంటే వీళ్ళు ఈ కనీసం ఒక సంవత్సరం ముందన్నా కానీ వీళ్ళు కార్యాచరణ తీసుకోవాల్సిన బాధ్యత వీళ్ళు లేదా? లాస్ట్ 15 రోజులు షెడ్యూల్ వచ్చిన తర్వాత వీళ్ళు బీసీఎం అనగానే బీసీలు మారిపోతారా, ప్రజలు మారిపోవాలనా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంటే చిత్తశుద్ధితోటి మీరు పనిచే మున్నరెడ్డి రాహుల్ అందరూ కూడా పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో బీసీ సీసీఎం స్లోగన్ తీసుకురాగానే మేము ఎగవడే మీకు సపోర్ట్ చేయాలనా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మీకు బీసీఎం కావాలనేటువంటిది మా డిమాండ్. దాని కొరకు మేము దాదాపు సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నాం. మేము ఆ రోజు పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎందుకు మీరు హానర్ చేయలేరని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితి మీద మాకు కనీస అవగాహన లేకుండా మేము పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నామని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు కూడా ఈ సందర్భంలో కూడా ఈరోజు దాదాపు 13 సీట్లలో కూడా బీజేపీ ప్రజాన ప్రతిపక్షంగా వస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఆ 13 సీట్లలో కూడా బీసీలందరూ కూడా మీకు సపోర్ట్ చేయడం లేదా? వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కాదని సపోర్ట్ చేస్తారా? 13 సీట్లలో మీరు స్పష్టమైనటువంటి ఆల్టర్నేట్ సిస్టమ్ ఉంటుంది. సిరిపూర్లో కానీ, నిర్మల్లో కానీ, ముదూర్లో కానీ, ఖానాపూర్లో కానీ, ఆర్మూర్లో కానీ, నిజామాబాద్లో కానీ, హుజురాబాద్లో కానీ, గజ్వేల్లో కానీ, మహేశ్వరంలో కానీ, అంబర్పేటలో కానీ, గోచమ్మల్లో కానీ, కోరుట్లో కానీ, ఈవెన్ కామారెడ్డిలో కూడా మీరు ప్రధాన ప్రదర్శనం అయితే ఉంటే బీసీని మిమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారు ఉన్నటువంటి వాళ్ళని కాదని చెప్పేసి మీరు ఉన్నది మీ కెపాసిటీ ఇంతే ఉన్నప్పుడు మీరు బీసీసీఎం ఎట్లయితారు అనేటటువంటిది అవగాహన మాకు లేకుండా మేము పనిచేస్తున్నామా? అంటే మీ 13 సీట్లు ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పార్టీ బీసీసీఎం చేస్తేనగానే మేము గుడ్డిగా నమ్మేసేసి మేము వెనక రాగానే మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి భ్రమల్లో మేము ఉన్నామా అని చెప్పి ఈ సందర్భంలో మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఏంటంటే మీకు మీ చేతిలో ఉన్న పని ఏంటిది? మీరు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేసి బీసీలకు చట్టసభలో కూడా చేసేటటువంటి అవకాశం ఈ శీతాకాల సమావేశంలో కూడా మీకు ఉంది. ఇప్పుడు అసెంబ్లీ కాదు, రాబోయే పార్లమెంట్ కూడా ఉంది. ఇప్పుడు అసెంబ్లీ పరిస్థితి ఏంటంటే మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. పార్లమెంట్లో ఇప్పుడు కూడా మీకు అవకాశం ఉన్నట్టయినప్పుడు మీరు శీతాకాల సమావేశం లోపల కనీసం ప్రకటన చేయండి. మీరు ఏం ప్రకటన చేస్తున్నారంటే చట్టసభలో రిజర్వేషన్లు కానీ ఇప్పుడైతే మహిళా బిల్లుకి ఎట్లయితే మీరు ప్రకటన చేసినారో అదేవిధంగా బీసీ బిల్లును తీసుకొస్తామని ప్రకటన చేయండి. అప్పటికైనా కానీ మేము అప్పుడు మేము బాధ్యత వహించడమైతే అప్పుడు మీరు మాట్లాడేటటువంటి రైట్ ఉంది. మీ చేతిలో ఉన్నటువంటి పని అయితే మీరు చేయరు, లేనటువంటి పని కూడా మీరు చేస్తామని చెప్పేసి మేము బ్లైండ్గా మీకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మీరు అడగడం ఏ విధంగా న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. బీజేపీ పార్టీ బీసీసీఎం అభ్యర్థి ప్రకటించిన తర్వాత బీసీ సంఘాలు అందరూ కూడా బీజేపీ మద్దతు పలకాలనేటటువంటి అంశం మీద ఈ మధ్య వివిధ నాయకులు కానీ సానుభూతి పరులు కానీ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనా విధానాన్ని ఒత్తిడిని తీసుకొస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కూడా మేము చేస్తున్నటువంటి వివరణ ఏంటిదంటే బీసీలకు ఈ 10 సంవత్సరాల పాలన తర్వాత ఒక సగటు మనోభావాలు ఒక అభిప్రాయాలు అనేటటువంటిది బలంగా ఏర్పడింది. ఎందుకంటే బీసీలు సమాజము నడిపించడంలో కూడా ఎప్పుడు కూడా వెనకబడలేరు. వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వ ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాటు అనేటటువంటి అంశంలో కూడా బీసీలకు గత 24 సంవత్సరాల నుంచి కానీ గత 30 సంవత్సరాల గురించి కానీ వీళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయినరు, బాధితులు, అదేవిధంగా ప్రభావిత వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులు. ఉదాహరణకు తీసుకుంటే ఈరోజు నడుస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో అది తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చింది. అది తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కూడా మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రభావితం చేసినటువంటి మొదటి వ్యక్తులు ఏంటంటే బీసీలు. బెల్లి లలిత హత్య తదనంతరము తెలంగాణ లోపల బీసీ ఉద్యమం అనేటటువంటిది ఒక బలమైనటువంటి వాతావరణం ఏర్పడి 2001లో టీఆర్ఎస్ కానీ అంతకృతం ఉన్నటువంటి బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు కానీ ఇవన్నీ కూడా కంటిన్యూస్కి వస్తున్నటువంటి పార్ట్స్. ఇవన్నీ ఈ 2014 వరకు కూడా ఇది కంటిన్యూగా జరిగినటువంటి అంశం. ఇది ఈ 1996 నుంచి 2014 వరకు జరిగినటువంటి ఉద్యమం లోపల 90% పార్టిసిపెంట్స్ అంతా కూడా బీసీ లెవెల్ మొత్తం. అది ఆత్మార్పణలో కూడా 90% బీసీ ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కానీ టీఆర్ఎస్ ప్రమోషన్లో కానీ అన్నింటిలో కూడా బీసీలు పార్టిసిపేట్ అయ్యారు. అయితే ఏంటంటే నాయకులు ఎవరైతే ఉన్నారో, ఒక కేసీఆర్ఏ కానీ, వినోద్ రావే కానీ, హరీష్ రావే కానీ, నిరంజన్ రెడ్డి కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు కంఫర్టబుల్ పొజిషన్ నుండి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినారు.
వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కొరకు చేసిండు. అయితే ఏంటిదంటే దాదాపు 2 కోట్ల మంది బీసీలు వాళ్ళు కడుపు కట్టుకొని డొక్కాడితే కానీ రెక్కాడినటువంటి వ్యక్తులందరూ కూడా తెలంగాణ ఉద్యమంని బీసీలు లీడ్ చేసిండు. వీళ్ళు మొత్తం దాదాపు 400 రోజులు బంద్లు జరిగింది. బంద్లు జరిగినప్పుడు కట్టకడపడి బీసీ వాడు పండ్లు డబ్బాల తీసుకునేటటువంటి వ్యక్తి కూడా ఆ 400 రోజులు బైకాట్లో కూడా పార్టిసిపేట్ అయ్యారు.